సో మెనీ గూస్ బమ్ సిచ్యువేషన్స్ ఆర్ దర్ మూవీలో. అంటే లైక్ ప్రభాస్ గారి ఇంట్రో దగ్గర నుంచి కావచ్చు, ఆయన చైల్డ్ వర్జన్స్ చెప్పిన వర్జన్స్ కావచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి. కాబట్టి యాజ్ అన్ ఆర్టిస్ట్ గా, యాజ్ అ పార్ట్ ఆఫ్ కల్కి, నీకు అంటే లైక్ ఏది చూసిన తర్వాత గూస్ బమ్స్ వచ్చినాయి, విచ్ వన్? లేదు అవ్వలేదు, ఇప్పుడు చెప్పబోతే ఆలస్యం అవుతుంది. ఆ సీన్ కి థియేటర్ లో అరుపులు అండ్ ద వే ద ఫ్యాన్స్ ఎంజాయ్ ద సీన్, నాకు అది తగలబెట్టేసినా పర్లేదు. ఓకే, ఆ ఒక్క డైలాగ్ ఆ ఒక్క సీన్ కి జయ్యం లేచారు ఆడియన్స్. ఓకే, సో ఇప్పుడు ఒక సినిమాలో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్, సో ఆ బిగ్ ప్రాజెక్ట్ లో నువ్వు చేసినావు అని అంటే యూ హ్యావ్ టు రిసీవ్ పాజిటివ్స్ అండ్ ఆల్సో నెగటివ్స్. సో ఇప్పుడు నీకు అది ఏజ్ కాదు, బట్ స్టిల్ ఐమ్ ఆస్కింగ్, నీ వరకు నీకు అర్థమైనంత వరకు 100% లో ఎంతవరకు నువ్వు పాజిటివ్ ని చూసావు, ఎంతవరకు నెగటివ్ ని చూసావు? నేను మోస్ట్లీ నెగటివ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఐ డిడెంట్ నోటీస్ అ లాట్ ఆఫ్ నెగటివ్స్. చాలా మంది అప్రిషియేట్ చేశారు, చిన్నపిల్లడు కాబట్టి మంచి మాటలు చెప్తూ. ఏ నువ్వు చిన్నపిల్లడు, ఏ నీ పిల్లడు చిన్నపిల్లడా, నిజాలు గడ్డాలు వచ్చేసాయి, ఏం చిన్నపిల్లడు, నేను చిన్నపిల్లని. ఆడియన్స్ ఐఎమ్ 15 years old, నేను ఇంకా స్కూల్లో చదువుతున్నా, నేను చిన్నపిల్లడి. ఏం మోసం చేస్తున్నారు సార్, స్కూల్ స్కూల్ అని చెప్పి